151 సీట్లు ప్రజలు అధికారం ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల జీవితాలతో ఆడుకుంటాను. తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 39,000 ఓట్లు దొంగ ఓట్లు వేసి, కానీ తిరుపతిలో వాళ్ళకు వచ్చింది 30,000 మాత్రమే మెజారిటీ. ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా కూడా ప్రజలన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రజలు దీంతోనే ఉన్నారు. ఈ యొక్క అధికారుల్ని అడ్డుపెట్టుకొని అధికారుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి అధికార పార్టీ నాయకుల్ని తిరుపతిలో ఇప్పటికీ 30,000 చిల్లర దొంగ ఓట్లు ఎక్కించి, వై నాట్ 175 అంటే మీరు ఎక్కించిన దొంగ ఓట్ల పైన మీరు కాన్ఫిడెంట్ గా ఆ ధైర్యంతో 175కి 175 అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వీళ్ళొక్క స్వార్థానికి, వీళ్ళొక్క అధికార దాహానికి అధికారులు బలవుతూ ఎంపీ ఎలక్షన్ లో జరిగినటువంటి, ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దొంగ ఓట్ల పైన ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు ఎవరెవరైతే దొంగ ఓట్లకి సహకరించారో, దొంగ ఓట్లు వేసుకోవడానికి సహకరించారో వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొంగల ఓట్లు వేయించింది. అధికార పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తే పోలీస్ అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు అందరి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా మీడియా మిత్రులను కూడా, కనీసం మీడియా మిత్రులను దబాయించారు, మీడియా మిత్రుల పైన కేసులు పెడతారన్నారు. ఆ యొక్క దొంగ ఓట్లు వేసిన దానికి వాళ్ళ యొక్క కంప్లైంట్ ఇస్తే వాళ్ళపైన ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు భయపడిచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి వాళ్ళని భయపడిస్తున్నారు. ఎన్ని రోజులు భయపడిస్తారు మీరు ఈ విధంగా? ఎన్ని రోజులు భయపడిస్తారని మాకు అర్థం కావట్లేదు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మొదటి వికెట్ డౌన్ అయింది. ఇంకా తిరుపతిలో అప్పుడున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్, ఇప్పటి కమిషనర్ వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షుల వారికి నేను చెప్పి ఎన్నికల కమిషనర్ గారిని కలిసే విధంగా కూడా మేము ముందుకెళ్తాం. మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకొని, ఎంతమంది జీవితాలు దాడుకొని, ఎంతమంది అధికారుల జీవితాలు దాడుకొని ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారంటే ఇంకా జీవి ఆయన ఉన్నటువంటి ఆయన కెరియర్లో ఎక్కడా కానీ ఎలక్షన్కి అనర్హుడు. ఇంతకంటే అవమానం ఏముంది? మేము ఈ యొక్క ఎన్నికల కమిషనర్ గారికి ఒకటే వినిపించాలనుకుంటున్నాం. ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యాలు పోలీస్ వారి పైన కానివ్వండి, అప్పుడున్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ తొందరలోనే ఎలక్షన్ కమిషన్లు కూడా మేము మా అధ్యక్షుల వారు దీంట్లో